మీరు ఎవరిని నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిర్బలంగా ఉండండి. సబ్కా మాలిక్ ఏక్ హై. ఇంత గొప్ప మాటలు చెప్పిన సిరిడి సాయిబాబా ముచ్చట గిట్ల చెప్పాల్సి రావట్టే. ఏ గుడిలో పెడతానికి గిట్లా తీసుకుపోతున్నారేమో అనుకునేరు. గుడిలకెళ్లే బయటికి పట్టుకుపోతాన్రు. కాశీలా ఒక్కటి కాదు రెండు కాదు 14 గుళ్ళల్లున్న సాయిబాబా విగ్రహాలు తీసేస్తురు. సనాతన రక్షక దళం అనే సంఘపోళ్లు తీసుకుపోయి గంగానదిలా నిమజ్జనం చేస్తురు. అట్లాని బాబా గుళ్ళ తెరివేమొస్తలేరు. ఏరే దేవుళ్ళ గుడిలా సాయిబాబా విగ్రహం ఉంటేనే గీ పని చేస్తురు. సనాతన్ మే ప్రేత్ పూజా మాన్య నహీ హై తో జో యహాన్ సాయి కీ మూర్తి థీ వో ప్రేత్ మూర్తి థీ తో ఉస్కో హటా दिया गया है. यहाँ पे अब लक्ष्मी जी की मूर्ति जल्द से जल्द बैठाई जाएगी. हगनट హిందూ ధర్మంలా సాయిబాబా పేరు లేదు. దయ్యాలు భూతాలకు మేం పూజలు చెయ్యం. ఈ జాగలా లక్ష్మీదేవిని వెట్టి కొలుసుకుంటామంటున్నారు. చల్ గిదేం తరికా, ఈ విగ్రహాలు వెట్టినోళ్ళు సుత హిందువులే, అట్లెట్లా తీసేస్తారని బాబాను నమ్మేటోళ్ళ మాట. అయితే వెనకాల ఓ రాజకీయ పార్టీ ఉందనే ప్రచారం నడుస్తుంది. మరిది కాశీతోటే ఆగుతుందో అంతటికి వాకుతుందో తెలియదు గాని తిరుపతి లడ్డులాడాయి నడుస్తుండగానే కొత్తది లొల్లైతే మోపైనట్టే. జగన్ ఓ రామ్ జగన్.